సూచనలతో పాటు వారికి దొరికినటువంటి సేవలతో పాటు సూచనల కోసం రెండవ రోజున తీసుకోవడం జరుగుతుంది. మూడవ రోజు 27వ తేదీన విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి పెను మార్పులు, విద్యను అభ్యసించేటువంటి పద్ధతిలో ఉన్న మార్పులతో పాటు విద్యార్థులకు కల్పించినటువంటి పలు రకాలైనటువంటి వసతులు దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి తల్లులకు కల్పించినటువంటి సేవల దగ్గర నుంచి ఆ రంగం ప్రాథమిక మాధ్యమిక అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో అటు లబ్ధిదారులతోనూ అలాగే ఎక్స్పర్ట్స్తోనూ ఈ ప్రజాపాలన మీద అలాగే రాబోయే రోజులకు సూచనల కోసం అనేది 27వ తేదీన తీసుకోవడం జరుగుతుంది. 28న ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి, నైపుణ్యాల పెంపుదలకు సంబంధించి, అలాగే ఈ త్రాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపాలిటీకి ఇవ్వాలనుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ రంగాలన్నింటికి ఏ విధమైనటువంటి వసతులు కలిగాయి, రాబోయే రోజుల్లో సూచనలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని 28వ తేదీన తీసుకోవటం జరుగుతుంది. అలాగే 29వ తేదీన ప్రధానంగా పెను మార్పులు వచ్చినటువంటి తీసుకుని వచ్చినటువంటి వ్యవస్థ మరొక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ. ఆరోగ్యశ్రీలో చాలా రకాలైనటువంటి వ్యాధుల్ని తీసుకోవడంతో పాటు పూర్తిగా రివైవ్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ వ్యవస్థను సంబంధించి అలాగే వైద్య విద్య సంబంధించి రాష్ట్రంలో జరిగినటువంటి గత సంవత్సర కాలంలో జరిగినటువంటి పనుల మీద, దాని యొక్క లబ్ధి మీద, అలాగే రాబోయే రోజులకు సూచనలు, దాంతోపాటు ఇప్పుడు మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి ఈ COVID-19 రిలేటెడ్గా ఆరోగ్యానికి సంబంధించి 29వ తేదీన పూర్తి స్థాయిలో సమీక్షించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా 5 రోజుల్లో ఇంచుమించు అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకుని ఈ ప్రజలతో కూడి ఉన్నటువంటి ఈ మనపాలన ఎలా జరిగింది, దానికి ఇంకా మీ సూచనలు ఏమున్నాయి అనేది ప్రజల నుంచి లబ్ధిదారుల నుంచి తీసుకునేటువంటి క్రమంలో భాగంగా ఇది మనపాలన మీ సూచన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం. 30వ తేదీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. ఆ రోజున రైతు భరోసా కేంద్రాల యొక్క ప్రారంభోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మరిన్ని రైతులకు సంబంధించిన అంశాలు అన్నీ గ్రామస్థాయి వరకు రైతులు ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా పాల్గొని వీక్షించేటువంటి కార్యక్రమం ఆ రోజు ఉంటుంది. సో ఈ విధంగా ఈ 25 నుంచి 29 వరకు పలు రంగాల మీద జరిగినటువంటి పాలనా తీరుపై సమీక్షించుకుంటూ రాబోయే రోజులకు సూచనలు తీసుకుంటూ ఆఖరు రోజున అంటే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రారంభోత్సవం అనేటువంటిది చేయటం జరుగుతుంది. సో ఇది ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇదే విధంగా జిల్లాల్లో కూడా మధ్యాహ్నం జిల్లా స్థాయిలో అదే థీమ్ మీద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే అక్కడున్నటువంటి మంత్రివర్యులు ఆ జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదారులు అలాగే నైపుణ్యం కలిగినటువంటి ఎక్స్పర్ట్స్ని సైంటిస్ట్ని వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా తీసుకుని అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కానీ అక్కడ జరిగినటువంటి పాలనలో వారి యొక్క సూచనలు కానీ తీసుకోవటం జిల్లా స్థాయిలో ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని 13 జిల్లాల నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని ఇక్కడ కన్సాలిడేట్ చేసుకుని
ప్రతి రంగానికి సంబంధించి ప్రజల యొక్క సూచనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది తీసుకుని రాబోయే రోజులకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేటువంటిది ప్రభుత్వం పరంగా చేయాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. సో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ముఖ్యమైనటువంటి కార్యదర్శులు ఆయా రంగాలకు సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి నివేదికలు ఇస్తూ ప్రజల నుంచి సూచనలు తీసుకోవటం, లబ్ధిదారుల నుంచి తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఇది క్లుప్తంగా ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని చేయాలి. ఈ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం అన్నప్పుడు ప్రజల యొక్క అభీష్టం, ప్రజల యొక్క ఆలోచనలను కూడా రాబోయే రోజుల యొక్క పాలనకి మిళితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పీపుల్ ప్రజల యొక్క యాస్పిరేషన్స్, వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక హిస్టారికల్గా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ కంటిన్యూస్గా పీపుల్స్ చాయిసెస్, పీపుల్స్ యాస్పిరేషన్స్ని నిరంతరంగా పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న దృక్పథంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. సో అందుకనే ఈ హెల్త్ ఇష్యూ ఉంది, ఈరోజు కోవిడ్ నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం ఎంత పెద్ద కార్యక్రమం అయినా 50 మందికి మించి చేయకూడదు అనేటువంటి నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకుని ఎక్కడ జరిగే ప్రోగ్రాం అయినా కూడా 50 మందికి మించకుండా, అది ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేసే కార్యక్రమం కానీ జిల్లాల్లో మంత్రివర్యులు పాల్గొనేటువంటి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమంలో అయినా కూడా అంత మొత్తం మీద పార్టిసిపెంట్స్ 50 మందికి మించకుండా ఈ ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. సీఎం గారు ఇక్కడ మన హెడ్ క్వార్టర్స్ నుంచి తాడేపల్లి నుంచి పాల్గొంటారు. 50 మందితో చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. ఆన్లైన్ అదే డైరెక్ట్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది.